హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లు ఉన్నాయి, లిస్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, కట్ ఆఫ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, సో మనం లిస్ట్ రెడీ చేసుకునే ముందు ఏది ముఖ్యంగా చూసుకోవాలి, అండ్ ఈ అఫీషియల్ కట్ ఆఫ్స్తో మనకి ఏమైనా యూస్ ఉందా, సో బ్రాంచ్ మనం కరెక్ట్గా ఫిక్స్ అయ్యామా, సో మన లిస్ట్ రెడీ చేసుకునే ముందు మన లిస్ట్ జెన్యూనా లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్స్ జెన్యూన్, సో ఇలాంటివి ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడతాను. సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో అవేర్నెస్ వస్తుంది, అండ్ ఇంకా వెల్ మెచ్యూర్డ్ అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే కానీ కాలేజ్ సెలక్షన్లో కానీ మీరు సీట్ సాధించడంలో ఎంతో మంచి రోల్ ప్లే చేస్తారు. మరి ఈ వీడియో అందించినందుకు మీ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ వీడియోస్ ఫాలో చేస్తే మీకు ఇంకా బిగ్ అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఈ అవేర్నెస్ ద్వారానే మీరు సీట్ సాధించగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, ఈ కట్ ఆఫ్స్తో యూజ్ ఉందా? ఎస్, యూజ్ ఉంది. ఈ కట్ ఆఫ్స్తోనే మనం మన బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ సో అన్నీ మనం చేసుకోగలుగుతాం. బట్ కట్ ఆఫ్స్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. కొంతమంది కట్ ఆఫ్స్ చూసుకుని నాకు ఈ కాలేజే వస్తుంది, నేను ఈ కాలేజే పెట్టుకుంటాను అనే మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ మీరు చేయకండి. సో కట్ ఆఫ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఈ ఒక అఫీషియల్గా రిలీజ్ చేసిన ఏపీ వాళ్ళు కానీ టీఎస్ వాళ్ళు కానీ సో వీటి నుంచి చాలా చాలా యూజ్ ఉంటుంది. ఈ రెండు పీడిఎఫ్స్ నేను నా ఒక టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ పేరు. ఓకే, మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి, ఎందుకంటే మీ భవిష్యత్ కోసం మేము ఎన్నో వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, అవి అన్నీ మీకు రీచ్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ రీచ్ అవ్వకపోతే ఒకసారి విజిట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుందాము, సో మీకు రీచ్ అవ్వవు వీడియోస్ అనేవి. కాబట్టి ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి, మీకు కావాల్సిన వీడియోస్ చూసుకోండి. సో మనం ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, చాలా చాలా సింపుల్ నేను చెప్తాను, ఆల్రెడీ చూసుకోండి, ఈజీగా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి మీకు ఏది కావాలి బ్రాంచ్, సపోజ్ ఇక్కడ చూడండి నాకు సీఎస్ఎం కావాలనుకున్నాం చూడండి, అప్పుడు మనం ఏం చేయాలి సింపుల్గా అంటే ఇక్కడ చూడండి బ్రాంచ్ కోడ్లోకి వెళ్ళిపోవాలి. బ్రాంచ్ కోడ్లోకి వెళ్ళిపోయి నాకు సీఎస్ఎం కావాలి ఎక్కడ ఉందా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సీఎస్ఎం ఉంది, సో సీఎస్ఎం ఉంది కాబట్టి చూడండి సీఎస్ఎం ఇది ఏ కాలేజ్లో ఉంది చూసుకోవాలి సింపుల్గా. అంటే ఏ కాలేజ్లో ఉంది సింపుల్గా చూసుకుంటే ఇది ఇక చూడండి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉంది సీఎస్ఎం. అలా కాదు నాకు సీఎస్ఓ కావాలనుకుంటే సీఎస్ఓ ఏ కాలేజ్లో ఉంది సీఎస్ఓ, సో ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇలాగ మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ ఉన్నాయి చూసుకోండి, ఇలా నీట్గా వెళ్ళామనుకుందాం, అన్నీ మీరు ఓన్లీ బ్రాంచెస్ చూసుకుంటారు. ఇక్కడ చూడండి సిఎస్డి ఉంది, ఓకే, డిజైన్ సంబంధించినది, సిఎస్ స్పెషలైజేషన్స్ ఇన్ డిజైన్స్. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఐఎన్ఎఫ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో ఇదే కాలేజ్లో ఉంది ఐఎన్ఎఫ్ అని చూసుకుంటే మనకి చూసుకోండి ఆదిత్య ఇంజనీరింగ్ ఏడిటిపి. ఓకే, సో ఇలాగ మీకు ఏ బ్రాంచెస్ కావాలో పిహెచ్ ఫార్మా ఏ కాలేజ్లో ఉంది, ఏఐఎం ఏఐఎం అంటే ఏంటి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ప్లస్ సిఎస్సి రెండు కలిపితేనే సిఎస్ఎం. ఓకే, సిఎస్ఎంలో ఏఐఎం ఉంటుంది సిఎస్సి ఉంటుంది, ఏఐఎంలో ఏఎం మాత్రమే ఉంటుంది. ఏఎం అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ సిఏడి క్యాడ్ కంప్యూటర్ ఎయిడెడ్, ఓకే, డిజైన్ సంబంధించింది ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి సిఎస్ఎం చెప్పాం కదా మీకు ఆల్రెడీ, అలాగే ఇదే కాలేజ్లో ఉంది సిఏడి చూసుకుంటే ఇక్కడ చూడండి బీవీసీఈలో ఉంది కాలేజ్ కోడ్, ఓకే రైట్, ఈ కాలేజ్ అని రాసుకోవాలి మీరు, రాసుకోవాలి మీరు ఏ కాలేజ్లో ఏమేమి ఉందో మీరు మీకు ఏం కావాలో చూసుకుని రాసుకోండి, పేపర్లు రాసుకోవాలి, జస్ట్ చూసుకోమని మాత్రం పెట్టుకోకండి. చూడండి ఏఐడి ఉంది, ఏఐడి ఏ కాలేజ్లో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది, సో ఇది ఏ కాలేజ్లో ఉంది, ఏఎం ఉంది ఏఐడి ఉంది రెండు ఏ కాలేజ్లోనే చూసుకోండి. చూసుకుంటే కాకినాడలో ఉంది చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్, ఇలాగ మనకి ఏ బ్రాంచ్ ఎక్కడుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఏ స్పెషలైజేషన్స్ చూసుకోండి, అన్నీ చూసుకోండి మీరు, అన్నీ క్లియర్గా ఎత్తుకోండి. ఇది ఫార్మాడీ, ఇది ఫార్మాడీ, ఓకే, ఎక్కడుంది ఫార్మాడీ, ఏ కాలేజ్లో ఉంది, రైట్, జిఐఈటి స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఉంది, రాజమండ్రి కాలేజ్ ఉంది కోడ్ ఇది. అలాగ నీట్గా మీకు చూసుకోండి ఇక్కడ సిఏఐ, సిఏఐ అంటే ఏంటంటే సిఎస్సిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అనుకుంటే స్పెషలైజేషన్స్ కావాలంటే సిఏఐ. ఓకేనా, సో ఇలాగ బ్రాంచ్ వైజ్గా ఇది ఏ కాలేజ్లో ఉంది చాలా మంచి కోర్స్ ఇది, ఏ కాలేజ్లో ఉంది, సో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆఫ్ టెక్ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్స్ కాలేజ్లో ఉంది,
ఎక్కడ ఉంది? రాజమండ్రిలో ఉంది. ఓకే, లిస్ట్ ఓకే కదా, లిస్ట్ రాసుకోవచ్చు మీరు. అలాగే మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్. సో ఈ గ్రూప్స్ కోసం మరి ఈ గ్రూప్స్ మంచివా కాదా అనేది నేను ఆల్రెడీ వీడియో తీశాను మన ఛానల్ ఆర్ఎస్ అకాడమీ అని. మీరు సెర్చ్ చేసి ఏమి కావాలనుకుంటున్నారు, స్పెషలైజేషన్స్ ఆర్ఎస్ అకాడమీ అని సెర్చ్ చేయండి. నేను నీట్గా ఆర్డర్ ఎలా పెట్టుకో కూడా చెప్పాను, ఏ బ్రాంచ్కి అంటే ఏ స్పెషలైజేషన్స్ ఫస్ట్ ఇవ్వాలి, ఏ స్పెషలైజేషన్స్ సెకండ్ ఇవ్వాలి, ఏ స్పెషలైజేషన్స్ థర్డ్ ఇవ్వాలి కూడా నీట్గా వీడియో తీశాను. సో ఇలాగా బ్రాంచెస్ మీకు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సో ఏ కాలేజ్ ఉందో చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, ఎంత మంచిగా చూడండి. అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, సిఏఐ ఉంది, సిఐబి ఉంది, సిఎస్డి ఉంది, సిఎస్సి ఉంది, సిఎస్ఎం ఉంది, ఐఎన్ఎఫ్ ఉంది. సో ఇది ఏ కాలేజ్ ఉంది చూసుకోండి, పెద్దాపురంలో ఉంది ఇది. సో ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అంట. సో అలాగా రైట్, మీరు ఒక లిస్ట్ అయితే రాసుకోవాలి, మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయో మీరు ఒక లిస్ట్ రాసుకోండి. దాని తర్వాత మీరు బ్రాంచ్ వైజ్గా మీరు ఏ కాలేజ్ రాసుకోవాలో మీకు లిస్ట్ అయితే రెడీ చేస్తాం కదా, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే మీకు ఫీజు కోసం అవసరం లేదు. అసలు ఆ కాలేజ్ మంచిదా కాదా అనేది చిన్న టిప్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, 63,000 ర్యాంక్ ఉంది, ఇక్కడే 63,000 కాలేజ్ ఫీజు ఉంది, ఇక్కడేమో 35,000 కాలేజ్ ఫీజు ఉంది. ఇది గవర్నమెంట్ ఎందుకు ఫిక్స్ చేసిందంటే 63,000 అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్, వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ చాలా ఎక్కువ అన్నట్టు, 35,000 అంటే తక్కువ అన్నట్టు. ఇది నేను కాలేజ్ కోసం నేనేమి డిగ్రేడ్ చేయట్లేదు, ఆ కాలేజ్ ఏంటో కూడా నేను చూపించట్లేదు. ఈ ఫీజులు మీకు చాలా ముఖ్యంగా హెల్ప్ అవుతాయి. ఇవి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజులు ఇవన్నీ. 43 అంటే కొంచెం మంచి కాలేజు, సో ఇంకా 65 అంటే ఇంకా బెటర్ కాలేజు. సో ఇది చాలా సిల్లీ పాయింట్ కొంతమంది అనుకుంటారు, అలా అనుకుంటే మాత్రంకి మీరు ఫూల్స్ అవుతారు. ఎందుకంటే సో ఒక వస్తువు మనం కొనేటప్పుడు రైట్, మనం 1 రూపీ వస్తువుని 10 రూపీస్ కొనలేము కదా, అలాగని 10 రూపీస్ వస్తువుని 1 రూపీకి ఇవ్వరు కదా. రేటు గవర్నమెంట్ ఎందుకు ఫిక్స్ చేస్తుంది, దానికి ఎంత వర్త్ ఉంటుందో అది ఫిక్స్ చేస్తుంది. సో అక్కడున్న ఫ్యాకల్టీ చాలా హై ఫ్యాకల్టీ ఉంటే మరి వాళ్ళకి శాలరీస్ హై ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి శాలరీస్ హై ఇవ్వాలంటే మనం ఫీజులు పే చేయాలి. కాబట్టి సో శాలరీస్ హై ఉండి, లెక్చరర్స్ కరెక్ట్గా ఉండి, అన్ని వస్తువులు అంటే అన్ని ప్రాక్టికల్ సంబంధించిన అన్ని వస్తువులు ఉండాలి, లైబ్రరీలో అన్ని బుక్స్ ఉండాలి, క్యాంపస్ బాగుండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి, ఇవన్నీ ఉంటేనే దాని తగ్గట్టుకి అన్ని గవర్నమెంట్ రేటింగ్ ఇచ్చి ఫీజులు ఫిక్స్ చేస్తుంది. కాబట్టి ఏ కాలేజ్ మంచిదనే మీరు ఎవరిని అడగవసరం లేదు. ఇక్కడ ఈ కాలేజ్ ఫీ రేట్లు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కాలేజ్ మంచిదా కాదా అని. మీరు ఫీజు కట్టుకోలేము, మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు అనుకుంటే మీరు ఈ ఫీజులు చూసుకోండి, ఫీజులు బట్టి కూడా మేము ఈ కాలేజ్ ఫీజు కట్టుకోగలుగుతాను, ఈ కాలేజ్ ఫీజు కట్టుకోలేను అనే బట్టి ఈ ఫీజు లిస్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఎంతో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం వీడియోని. మన వీడియో లైక్ చేయండి. అయితే ఇలా మీరు కాలేజ్ ఫీజులు బట్టి ఏ కాలేజ్ మంచిదో మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, అండ్ ఏ బ్రాంచ్ ఉందో మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ కట్ ఆఫ్స్ బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మీకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, లేకపోతే మీకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము. మీ క్యాస్ట్ ఏంటో చూసుకోవచ్చు ఇక్కడ, మీ ఓసీయా లేకపోతే ఎస్సీయా ఎస్టీయా బీసీయా, మీ క్యాస్ట్ చూసుకోండి. మీ క్యాస్ట్ తగ్గట్టుగా కట్ ఆఫ్స్ అంటే కట్ ఆఫ్స్ చూసుకోమంటున్నారు మళ్ళీ ఏంటి అనుకోకండి, 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, 40,000 ర్యాంకు, 30,000 ర్యాంకు, 20,000 ర్యాంకు, 10,000 ర్యాంకు, 5,000 ర్యాంకు, ర్యాంకు 1,000లో వచ్చిన కాలేజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, అది 1,000 కట్ ఆఫ్స్ అంటే ఫస్ట్, 2,000 కట్ ఆఫ్స్ అంటే సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోండి సింపుల్గా. ఎందుకు అలా ఇచ్చుకోవాలి అంటే ఇది లేటెస్ట్ కట్ ఆఫ్స్ కదా, మరి లేటెస్ట్ కట్ ఆఫ్స్లో లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. సో మీరు వెబ్సైట్స్లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ అవి లేటెస్ట్ అప్డేట్స్ కాదు కదా, ఇప్పుడు వచ్చినాయి కట్ ఆఫ్స్ ఇవి, ఇప్పుడు తెలిసింది కదా ఏ కాలేజ్కి ఎంత ర్యాంకింగ్లో ఉందనే విషయం మనకి ఇప్పుడు తెలిసింది మనకి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఇక్కడ మీరు సపోజ్ మీరు ఓసీఏ అనుకుందాము, మీకు ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, రైట్ అనుకున్నారా? అయితే ఇప్పుడు మీరు అబ్బాయా అమ్మాయా, సపోజ్ ఒక అమ్మాయి అనుకుందాం లేకపోతే ఒక అబ్బాయి అనుకుందాం, ఎవరైనా అనుకోవచ్చు, ఒక అబ్బాయి అనుకుందాం పోను అంతకంటే. సో అబ్బాయి అనుకుందాం 50,000 ర్యాంక్ వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది ఓసీకి చూడండి, ఇక్కడ ఎంత ఉంది 40,000 ర్యాంక్ ఉంది, ఈ కాలేజ్ రిజిస్టర్ చేసుకోండి, ఈ 80,000 ర్యాంక్ మనకు వద్దు, అర్థమైందా? ఈ చూడండి 36,000 ఉంది, ఈ వేసుకోవచ్చు, అర్థమైందా? సో అలాగా ఇక్కడ చూడండి 100,000 ర్యాంక్ ఉంది, మనకు వద్దు అనుకోవాలి ఈ కాలేజు. అంటే కట్ ఆఫ్ కిందకి వెళ్ళిపోండి మీరు, చూడండి ఇక్కడ 50,000 ర్యాంక్ ఉంది, పర్వాలేదు పెట్టుకోవచ్చు, కానీ లాస్ట్లో పెట్టుకోవాలి ఈ కాలేజ్ ఈ కాలేజ్ని. నేను కాలేజ్ పేరు చూపించట్లు చూసారు, గమనించారా?
కట్ ఆఫ్స్ చూపిస్తాను, కట్ ఆఫ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో చూపిస్తున్నాను. 60,000 ఉంది, సేఫ్టీ పర్పస్గా ఇంకా లాస్ట్ పెట్టుకోండి. మీకు 50,000 ర్యాంక్ అయితే ఇంకా లాస్ట్ పెట్టుకోండి, ఓకేనా? ఇక చూడండి, మనకి మీరు మీ ర్యాంక్ అన్న కింద మేము ఫస్ట్ పెట్టుకోవాలి, మీ ర్యాంక్ అన్న ఎక్కువ నెక్స్ట్ పెట్టుకోవాలి. మీ 50,000 ర్యాంక్ అని చెప్పాం కదా, సో ఈ కాలేజ్ కూడా తీసుకోవచ్చు. సిఎస్సీ 44 కట్ ఆఫ్ ఉంది ఇక్కడ నీకు, చూడండి. ఇది ఓసీ మాట్లాడుతున్నాను, గమనించండి, ఇది ఓసీ 44 ఉంది. నెక్స్ట్ అలాగా అర్థమైంది మీకు, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ 25 ఉంది, మీ ర్యాంక్ ఏమో 50,000 వచ్చింది, కాబట్టి మీ లిస్ట్లో ఈ 25 కట్ ఆఫ్ మీకు ఉండాలి, రైట్? అంటే ఫస్ట్ వచ్చేసి 1,000 కట్ ఆఫ్, సెకండ్ వచ్చేసి 2,000 కట్ ఆఫ్, థర్డ్ వచ్చేసి 3,000 కట్ ఆఫ్, ఫోర్త్ వచ్చేసి 4,000 కట్ ఆఫ్, ఫిఫ్త్ వచ్చేసి 5,000 కట్ ఆఫ్, ఆప్షన్ కాలేజ్ ఆప్షన్ 6th కాలేజ్ వచ్చేసి 7,000 కట్ ఆఫ్ పెట్టుకోవాలి. మీ కాలేజ్ 50,000, మీకు 50,000 ర్యాంక్ వస్తే ఎలా పెట్టుకోవాలి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా అలా 100,000 వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలి, 10,000 వచ్చిన పెట్టుకోవాలి. ఇది జెన్యూన్ లిస్ట్, ఇది మీరు తయారు చేసుకున్నా, మీరు కష్టపడినా, మీ భవిష్యత్తు కోసం మంచి జెన్యూన్ లిస్ట్ ఇది. సో ఎవరెవరో ఏదో లిస్ట్ ఇచ్చారు, మనం పెట్టేసుకున్నాము. అయ్యో ఈ కాలేజ్ ఫీజు ఏమి, చిన్న కాలేజ్ మనకు తెలియదు, గబుకుని పెట్టేసుకున్నాము, ఎవరో చెప్పారని పెట్టుకున్నాము, అలా అవసరం లేదు. సింపుల్గా ఈ కట్ ఆఫ్ చూసుకోండి, 25,000 ర్యాంక్ ఉంది, అంటే మీ ర్యాంక్ వచ్చేసి 50,000 ర్యాంక్. ఇలాంటి కాలేజ్ మీకు సీట్ వస్తే మంచిదే కదా. అలాగా సో 100,000 వచ్చిన అబ్బాయికి 50,000 లాస్ట్ టైం కట్ ఆఫ్ వచ్చిన కాలేజ్లో అబ్బాయికి వస్తే సీటు, మంచి కాలేజ్ వచ్చాడే కదా. అలాగా సో మంచి కాలేజ్ అంటే ఏంటి, టాప్ 1 కాలేజ్ వస్తే నాకు మంచి కాలేజా కాదు. మనము బయటకి వెళ్ళి 10 రూపీస్ ఖర్చు పెట్టినప్పుడు మనకి 20 రూపీస్ వర్త్ ఉన్న వస్తువు వచ్చిందనుకో, మనకి మనం లాభపడినట్టు. అదేవిధంగా మీకు 100,000 ర్యాంక్ వస్తే మీకు ఒక 50,000, 60,000, 40,000 కాలేజ్లో కట్ ఆఫ్ ఉన్న కాలేజ్లో సీట్ వచ్చేసింది అనుకుందాం. సో మీరు లాభపడ్డట్టే కదా. అలాగా కట్ ఆఫ్స్ ఎలా హ్యాండిల్ చేయాలంటే, మీకు 50,000 ర్యాంక్ ఉంటే అంతకంటే తక్కువ వచ్చిన ర్యాంక్స్ని కాలేజ్ లిస్ట్ పెట్టుకోవాలి, సేఫ్టీకి అంతకంటే ఎక్కువ ఉన్న కాలేజ్ లాస్ట్లో పెట్టుకోవాలి. అలా ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఇది చాలామంది మాకు లిస్ట్ ఇవ్వండి సార్ అంటే లిస్ట్ ఎలా ఇవ్వాలి, నేను ఇస్తాను కరెక్టే కానీ అందరికి సెట్ కాదు కదా. సో మీరు షాపులోకి వెళ్తారు, చాలా డ్రెస్సులు ఉంటాయి, మీకు తగ్గట్టుగా మీరు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి, ఒక టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెజర్మెంట్స్ తగ్గట్టుగా ఫిట్టింగ్ అయితే మీకు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఒక టైలర్ ఇవ్వండి, మీకు ఏం కావాలి బ్రాంచ్ అది రాసుకోండి, మీకు ఆ కాలేజ్ ఫీజు రాసుకోండి, ఆ కట్ ఆఫ్స్ రాసుకోండి, లిస్ట్ మీరు కూర్చొని రెడీ చేసుకుంటే, మీరు వర్క్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం ఎంసెట్ కోసం మనం వర్క్ చేయకుండా మనకు మంచి ర్యాంక్ వచ్చిందా? అదేవిధంగా ఈ వర్క్ చేయండి. సో మీకు ఏం చెప్పాను, ఇప్పుడు కట్ ఆఫ్స్ కింద ఉన్న కాలేజెస్ లిస్ట్ రెడీ చేసుకోండి, ఎవరెవరికి ఎలాగో చూసుకోండి, లిస్ట్ రెడీ చేసుకోండి. సో 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 100,000 వచ్చిన వాళ్ళు, 40,000 వచ్చిన వాళ్ళు, 10,000 వచ్చిన వాళ్ళు ఇలా రెడీ చేసుకోవాలి, ఓకేనా? సో మీరు ఎన్ని లిస్ట్ రెడీ చేసుకుని ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటే అంత మంచి సీట్ అయితే వస్తుంది. సో 50,000 ర్యాంక్ వచ్చింది కదా, మీరు ఏం చేయాలంటే, సో 50,000 కన్నా తక్కువ ఉన్న కాలేజ్ ఫస్ట్ పెట్టుకోవాలి. దాని తర్వాత అట్లీస్ట్ ఒక 60,000 వరకు ఉన్న 70,000 వరకు కాలేజెస్ ఉన్నాయి, సేఫ్టీ కోసం ఒక 20 కాలేజ్ పెట్టుకోవాలి. మీరు ఏం పెట్టుకోవాలి, మంచి కాలేజ్ కోసం ముందు పెట్టుకోవాలి, సేఫ్టీ కాలేజ్ కోసం వెనకాల పెట్టుకోవాలి. సపోజ్ ఒక 100,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 100,000 కింద ఉన్న కాలేజ్ అనేవి ఫస్ట్ పెట్టుకోండి, 100,000 తర్వాత ఉన్న కాలేజ్ కూడా సేఫ్టీకి పెట్టుకోవాలి. సేఫ్టీ పెట్టుకోలేదా చాలా రిస్క్. ఎలాగైతే మనం షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సేఫ్టీ కోసం ట్యూబ్స్ ఎలాగైతే మెయింటైన్ చేస్తామో, సేఫ్టీ కోసం ట్యూబ్స్ మెయింటైన్ చేసిన విధంగానే సేఫ్టీ కోసం కాలేజ్ మెయింటైన్ చేయలేదా, మనకి సీట్ రాదు. సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మనకి సీట్ రావాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ కొట్టాలని ఒక ఎజెండా పెట్టుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాలేదా రిస్క్ అయిపోతుంది, సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రావడం అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఆ టైంలో ఎవరైనా షఫ్లో అయితే తప్పించి ఈజీగా సీట్స్ రావు, ఎందుకంటే ఒక్కసారి సీట్స్ ఫిల్ అయిన వాళ్ళు లేచి మీకు సీట్ ఇవ్వాలంటే ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ సాధించడానికి ట్రై చేయండి. సో ఏ బ్రాంచ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీ ఇవ్వాలి నేను వీడియో తీశాను. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఫీజు ఎలా చూసుకోవాలి చెప్పాను, అండ్ ఈ క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్స్ ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి నేను చెప్పాను. సో మీ క్యాస్ట్కి వేరే క్యాస్ట్ వాళ్ళకైతే ఎలాంటి కాలేజ్ వస్తుంది కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఈ కట్ ఆఫ్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, కాలేజ్ మంచిదా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిష్మెంట్ చూసుకోండి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది కాలేజ్ అది మెయిన్. ఎస్టాబ్లిష్ ఎంత పాత ఎస్టాబ్లిష్ ఉంటే ఆ కాలేజ్ అంత మంచిది అన్నట్టు, అంటే అదొక ఒక పాయింట్ అది.
అంటే ఫీజు హై ఉండాలి, కాలేజ్ కూడా పాతది ఉండాలి, అది మంచి కాలేజ్ అన్నట్టు. ఎందుకంటే అన్నీ పాత కాలేజీలు మంచి కాలేజ్ అని కాదు. సో పాత కాలేజ్ ఉండాలి, ఫీజు బాగుంది అనుకో, అది ఒక మంచి కాలేజ్, అన్ని పాయింట్స్లో యాక్సెప్ట్ అవుతుంది అంటే దట్స్ అ గుడ్ కాలేజ్ అన్నట్టు. ఓకేనా? సో ఏ కాలేజ్ మంచిది అనుకో, నేను వీడియోస్ తీసాను, పాత వీడియోస్ చెక్ చేసుకుని ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే, మీకు ఏ ఎఫిలియేటెడ్ కావాలి, జైన్ టు కే కావాలా, ఏయు రీజన్ కావాలా, అలాగ మీకు అన్నీ ఉంటాయి చూసుకోండి. రీజన్స్ కనిపిస్తున్నా పైన చూపిస్తాను చూడండి, ఇంకా చూడండి, మీకు ఇన్స్టిట్యూట్ రీజన్ కనిపిస్తుందా, ఏయు రీజన్ కనిపిస్తుంది కదా, రీజన్ అది ప్రైవేట్ యూనివర్సిటీయా లేకపోతే గవర్నమెంటా, కానీ మీకు పక్కన ఉంటుంది చూడండి, టైప్ ప్రైవేటా ఏంటి అని టైప్ పక్కన ఉంటుంది చూడండి. టైప్ రీజన్ చాలా ముఖ్యం. డిస్ట్రిక్ట్స్, ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు గమనించండి, మంచి కాలేజ్ అని చెప్పేసి చాలా దూరం ఉన్న కాలేజ్ పెట్టకండి. ఎందుకంటే మీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, మీ ఫుడ్ కానీ, మీ ట్రావెలింగ్ ఎలా ట్రావెల్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు లిస్ట్ స్టడీ చేసుకునేప్పుడు చాలా ముఖ్యంగా పెట్టుకోవాల్సిన పాయింట్స్. ఎందుకంటే దూరంగా ఉన్నాయని చెప్పేసి, కాలేజ్ మంచి అని చెప్పేసి పెట్టేసుకుంటే వెళ్ళి రావడానికి చాలా ఎక్స్పెన్సెస్ అయిపోతాయి, హాస్టల్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి. సో తర్వాత మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మంచి కాలేజ్ దొరకదు. ఫస్ట్ కాలేజ్లో మనం గబుక్కున ఫిక్స్ అయిపోయాము, ఫీజు కట్టుకోలేకపోతున్నాం అన్నా మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఇంక మంచి కాలేజ్ దొరకదు. అలాగనే మళ్ళీ దూరంగా కాలేజ్ పెట్టేసుకున్నాము, మళ్ళీ దగ్గర కాలేజ్ కావాలన్నా కాలేజ్ దొరకదు. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని లిస్ట్ స్టడీ చేసుకోండి. నేను మీకైతే బ్రాంచెస్ అండ్ కాలేజ్ ఫీజెస్, రీజన్స్, టైప్స్, కట్ ఆఫ్స్ ఇవన్నీ మీకు హెల్ప్ అయ్యే విధంగా చెప్పాననుకుంటున్నాను. సో నా కట్ ఆఫ్ ఇక్కడే కాబట్టి నేను ఈ కాలేజ్ పెట్టుకుంటారని మాత్రం అనుకోకండి. సో దానికన్నా తక్కువనే పెట్టుకోవాలి, దానికన్నా ఎక్కువనే పెట్టుకోవాలి, ఆ కాలేజ్కి పెట్టుకోండి. ఓకే, కట్ ఆఫ్స్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మేము ఇస్తాం స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. బాయ్.